యానిమేషన్ లో ఒక చిత్రం తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటున్నారు. బన్నీ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా గీతా ఆర్ట్స్ మరియు హారికేన్ హాస్ని క్రియేషన్స్ వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ టబు కూడా ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. రీసెంట్ గా ఆమె కూడా షూటింగ్ లో పాల్గొన్నట్టుగా చిత్ర యూనిట్ వారు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అత్తారింటికి దారేది చిత్రం నుంచి తన సినిమాలలో ఒక పవర్ఫుల్ లేడీ కథను రాసుకుంటూ వస్తున్నాడు. అత్తారింటికి దారేది ఆ చిత్రాలలో నటి నదియాతో మహాలక్ష్మి వంటి పాత్రను చేయించాడు ఆయన. అజ్ఞాతవాసిలో ఖుష్బుతో పోస్టర్ పవన్ కళ్యాణ్ తల్లిగా ప్రాధాన్యమున్న పాత్రను చేయించారు త్రివిక్రమ్. దీంతో బన్నీ చిత్రంలోనూ టబు పాత్ర పైన ఎంతో ఆసక్తి నెలకొంది. ఇకపోతే ఈ చిత్రాన్ని సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంశంగా తెరకెక్కిస్తున్నట్టుగా సమాచారం. హీరోయిన్ నివేదా థామస్ బన్నీ సిస్టర్ గా చేస్తున్న తరుణంలో టబుని కూడా త్రివిక్రమ్ గారు అత్తగారి పాత్రలో చూపించబోతున్నారా అనే అనుమానం కలగక మానదు. దీనికి తోడు అత్తారింటికి దారేది ఆ చిత్రాలలో అత్త పాత్రలతో హిట్ కొట్టిన సెంటిమెంట్ కూడా కలిసి రావడంతో దాదాపు టబు బన్నీ అత్తగారి పాత్రలో నటిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో టబు పాత్రపై క్లారిటీ రావాలి అంటే ఇంకొన్ని రోజులు వేచి చూడక తప్పదు. మరి ఈ చిత్రంలో హీరో సుశాంత్, నవదీప్ లు కూడా ప్రధానమైన పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.